అదే మాదిరిగానే అమరావతి రాజపాలెం రోడ్డు ఇది మరో 150 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు కార్యక్రమానికి కూడా అత్యంత నియోజకవర్గానికి అత్యంత కీలకమైన రోడ్డు ఈ రోడ్డు కార్యక్రమానికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఈ రోజు ఇనాగరేట్ చేయడం కూడా జరిగింది అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను ఈ ప్రారంభించే ఈ కార్యక్రమానికి సంతోషపడతా ఉన్నాను పులిచింతల ప్రాజెక్టు నాన్నగారి స్వప్నం ఆ పులిచింతల ప్రాజెక్టు నాన్నగారు పూర్తి చేస్తే మిగిలిపోయిన ఆర్ఎండ్ఆర్ కూడా ఇవ్వకుండా ఆ 45 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే కార్యక్రమం చేయకుండా గత ప్రభుత్వం గత పాలన నిర్లక్ష్యం చేస్తే మీ బిడ్డ హయాంలోనే 140 కోట్ల రూపాయలు కేటాయించి 45 టీఎంసీలు నీళ్లు నింపే ఆర్ఎండ్ఆర్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డే అని చెప్పి చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా ఈ కార్యక్రమం చేస్తూ ఎందుకో పొరపాటున ఒక 128 ఇళ్లకు సంబంధించిన ఇమాజిగూడెంలో ఆర్ఎండ్ఆర్ ఒక ఊరికి సంబంధించిన కార్యక్రమం ఏదో మిగిలిపోయింది పొరపాటున అని చెప్పి శంకర్రావు అన్న నా దృష్టికి తీసుకుని రావడం అయింది దాన్ని కూడా పూర్తి చేయిస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది కాకతాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి అడిగాడు తాళ్ళచెరువు ఊర్లో అచ్చంపేట మండలంకి సంబంధించి 45 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అడిగాడు ఆ ప్రాజెక్టును కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది కాకుండా మాదిపాడులో ఆర్ఎన్బి రోడ్డుకు పులిచింతల డ్యాంకు కనెక్ట్ చేస్తూ రోడ్డు కోసం అడిగాడు మరో 3.5 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం ఇక ఆయన అడిగిన సబ్స్టేషన్లు ఇటువంటివన్నీ కూడా లోడ్ను అసెస్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేస్తాను నిజంగానే అవసరం ఉంది అని చెప్పి అధికారులు చెప్తే అది కూడా ఖచ్చితంగా జరిగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటి అన్నిటి వల్ల కూడా ఈ నియోజకవర్గానికి ఇంకా మంచి జరగాలని ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఇంకా మంచి జరగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నామని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.